డాక్టర్ గారు, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి దంతాలు దృఢంగా ఉండాలంటే వారికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? దంతాలు రంగు మారకుండా ఉండాలంటే ఎటువంటి మంచి అలవాట్లు వారికి అలవాటు చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పినట్టు చాలా ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లు అంటే మీ పళ్ళు శుభ్రంగా ఉండాలంటే మొదట మనం చేసుకోవాల్సి ఉంది క్లీనింగ్ ఒకటి అలవాటు చేసుకోవాలి. బ్రషింగ్, క్లీనింగ్, టంగ్ స్క్రేపింగ్ ఈ పద్ధతులు మొదట్లో అలవాటు చేయాలి. రెండోది ఆహారం. ఆహారం తీసుకుంటే పిల్లలకి మెయిన్గా కాల్షియం ఉత్పత్తులు ఎక్కువ వాడాలి. మనకు క్యాబేజీ కానీ ఇలా కాల్షియం ఎక్కడెక్కడ మన పాలు, క్యాబేజీ, పెరుగు వీటన్నిటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాల్షియం ఉత్పత్తులు కావాలి మనకు. రెండోది ఫ్లోరైడ్. ఫ్లోరైడ్ యాక్చువల్గా బయట మనకు ఉత్పత్తుల్లో తిందంలో రాదు. ఫ్లోరైడ్ పేస్ట్, టూత్పేస్ట్, ఫ్లోరైడ్ పేస్ట్లు వాడితే మనకేమవుద్దంటే ఆ పైన ఉన్న పళ్ళ మీద ఆ ఫ్లోరైడ్ ఒక కోటింగ్ లాగా ఫామ్ అయ్యి దానివల్ల మనకు బ్యాక్టీరియా యాక్టివిటీ తగ్గించి చిన్నపిల్లల దంతాలకి ఏ జబ్బులు రాకుండా చూసుకుంటుంది. ఈ కాల్షియము ఇవి కాక నార్మల్గా మనకు ఒంటికి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా సమపాళ్ళలోనే మనం చూసుకోవాలి. ఇలానే పళ్ళకి రంగు మారడం. రంగు మారడం అంటే ఎప్పుడు అవుద్దంటే మనకు ఎనామిల్ మనకు డెవలప్ అయ్యేటప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అంటే ఆ టైంలో మనకు ఇబ్బందులు ఏదైనా అంటే పళ్ళల్లో పిప్పి రావడం వల్ల కానీ లేదా మన బాడీలో కాల్షియము అవి తగ్గినప్పుడు కానీ వీటి వల్ల ఏమవుద్దంటే ఎనామిల్ హైపోప్లేజియా అంటాం. అంటే ఎనామిల్ ఫామ్ అయ్యి తక్కువ ఫామ్ అయ్యి ఎల్లో కలర్ డిస్కలరేషన్ వస్తుంది. అండ్ ఫ్లోరైడ్ ఉన్న ఏరియాల్లో కొంచెం ఫ్లోరిడేటెడ్ వాటర్ ఎక్కువ తాగినప్పుడు కూడా ఇలానే వస్తుంది. ఇవి కాక మెయిన్ పెన్సిల్ లెడ్ ఉంటుంది. ఆ లెడ్ తినేటప్పుడు ఏముందంటే లెడ్ వల్ల మనకు డిస్కలరేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వీటివన్నిటికీ మనకు దూరంగా పెట్టుకోవాలా డిస్కలరేషన్కి. అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉండాలంటే నవిలి తినే ఫుడ్ పార్టికల్స్, మెయిన్ నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను దీన్ని, నవిలి తినే ఆహార పదార్థాలు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా కూడా పిజ్జా అనో, బ్రెడ్ అనో, లేకపోతే సెమీ సాలిడ్ అనో, స్మూజ్ అనో, ఐస్ క్రీమ్లనో ఇవే తప్ప నవిలి తినేటి చాలా తక్కువ తింటున్నారు. ఎప్పుడైతే మనం నవిలి తింటామో నవిలి తిన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది, మజిల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, జా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. గ్రోత్ ఎక్కువ ఉన్నప్పుడు ఎగుడు దిగుడు పళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, అన్నిటికీ స్పేస్ ఉంటుంది. కాబట్టి నవిలి తినడం, దాంతోపాటు లాలాజలం కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది నవిలినప్పుడు, డైజెస్టివ్ ఎంజైమ్స్ కరెక్ట్గా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మనం నవిలి తినేటివి మాత్రం ఎక్కువగా అంటే కొంచెం గట్టిగా నవిలి తినగలిగిన కొన్ని గింజలు కానీ అలాంటివి, వేరుశనగ పప్పులు కానీ కొంచెం నవిలేటి, ఊరికే సెమీ సాలిడ్గా ఏదో మెత్తటి అన్నీ తినడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిన దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకని మనకు కాల్షియము, విటమిన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. విటమిన్ డి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ బోన్ గ్రోత్ అన్నిటికి కూడా. కాబట్టి ఇవన్నీ సమపాళ్ళల్లో ఉంటే మీ పిల్లలకి ఏ విధంగా రాదు. అలానే డిస్కలరేషన్కి ఈ పెన్సిల్డ్ అనే అలవాట్లు కానీ, ఫ్లోరైడ్ ఎక్కువ ఉండే ఏరియాల్లో ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్ల కానీ వీటి వల్ల డిస్కలరేషన్స్ వస్తాయి చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ. పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, వాటి వల్ల వచ్చేటి వేరు వాళ్ళ అలవాట్ల వల్ల. కానీ చిన్నపిల్లల్లో ఇంతకుమించి ఎక్కువ రావు, జాగ్రత్తగా తీసుకో.